అండి అందరికీ నమస్తే డిసెంబర్ పన్నెండవ తేదీ మంగళవారం యొక్క పంచాంగం ఏంటో తెలుసుకుందాం శోభకృత్నాం సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు సూర్యాసం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకండి అలాగే మనకి ఈరోజు ఏ పనులు చేయాలో చేయకూడదో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా రాహుకాలం వచ్చేసి సాయంత్రం మూడు మూడు నిమిషాల నుండి నాలుగు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉందండి అలాగే దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం ఎనిమిది నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది ముప్పై రెండు వరకు తిరిగి రాత్రి పది ఇరవై ఎనిమిది నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అయితే మనకి దుర్ముహూర్తం ఉన్నది యోగం వచ్చేసి ధృతి అండి డిసెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై మూడు మంగళవారం రాత్రి రెండు ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదమూడు రాత్రి పన్నెండు గంటల వరకు ఉన్నది ఇరవై నిమిషాలు శుభకార్యాలకు మంచిదండి వర్జ్యం వచ్చేసి డిసెంబర్ పన్నెండు రాత్రి పది ఎనభై ఎనిమిది నుండి డిసెంబర్ పదమూడు రాత్రి పన్నెండు ముప్పై మూడు నిమిషాల వరకు అయితే వర్జ్యం ఉన్నది యమగండ కాలం ఉదయం తొమ్మిది ఇరవై ఒక్క నిమిషం నుండి పది నలభై ఆరు నిమిషాల వరకు అయితే ఉన్నది తర్వాత వచ్చేసి అమావాస్య తిది అండి డిసెంబర్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఆరు ఇరవై నాలుగు నుండి డిసెంబర్ పదమూడవ తేదీ బుధవారం తెల్లాజావన ఐదు రెండు నిమిషాల వరకు తదుపరి మనకి పాడ్యమే ఉందండి ఈరోజు పోలిపాడ్యం పూజ కూడా చేసుకుంటారు ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి నక్షత్రం అనురాధ అండి డిసెంబర్ పదకొండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి డిసెంబర్ పన్నెండో తేదీ మంగళవారం ఉదయం పదకొండు యాభై ఆరు వరకు ఉన్నది అనురాధ నక్షత్రం నేర్చుకోవడానికి స్నేహంకి వివాహానికి అన్నిటికీ కూడా మంచిదే నక్షత్రం అయితే శుభకార్యాలు ఉత్సవాలు వ్యవహారాలు తర్వాత వచ్చేసి నక్షత్రం జ్యేష్ట అండి చూసారు కదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కిందన కమెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను అండ్ మన ఛానల్లో ఏవైనా ముఖ్యమైన పండగల గురించి పూజల గురించి వీడియోస్ అయితే ఉంటాయండి ఒక్కసారి చూడండి నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ముందుగానే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి అలాగే మన ఛానల్లోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే బాయ్ అండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను